సముద్ర ప్రాంతాల్లో ఉండే ఏదైనా నీరు ఉండేటువంటి ప్రాంతాల్లోని మనకు రోజుకి 2 సార్లు అలలు వస్తాయి. 12 గంటలకి 12 గంటల 25 నిమిషాలు. ఓకే, సో ఈ భూమి, చంద్రుడు మరియు సూర్యుడు యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, అభికేంద్ర బలాల వలన ఈ యొక్క అలలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎసెన్షియల్లీ కాజ్డ్ బై ద ఇంట్రాక్షన్ ఆఫ్ మూన్, ఎర్త్ అండ్ సన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. Diurnal tides are generated because the maximum and minimum in each day rotation are unequal in the amplitude. ప్రతి రోజు అలలు 2 సార్లు వస్తాయండి. వాటిని మనం తరంగాలు అంటుంటాం, పరవేల తరంగాలు మరియు లఘువేల తరంగాలు అని చెప్తూ ఉంటారు. ఇది ఆకర్షణ బలాల మధ్య ఉండేటువంటి తేడాల వలన వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క చిత్రంలో కానీ చూసినట్లయితే లఘువేళ భూమి యొక్క భూమి తిరుగుతున్నంతసేపు భూమికి దగ్గరగా ఉండేటటువంటి సూర్యుడు, భూమికి ఉండే చంద్రుడు మరియు భూమి నుంచి దూరంగా ఉండేటువంటి సూర్యుడు, వీళ్ళిద్దరి యొక్క ప్రభావం వలన మనకి తరంగాలు ఏర్పడుతూ ఉంటాయి. సో చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడం వలన ఎక్కువ మొత్తంలోని ఈ యొక్క బల్జింగ్ లేదా తరంగాల తరగ స్థాయి ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. ఎందుకంటే చంద్రుడి యొక్క ఆకర్షణ సూర్యుడి యొక్క ఆకర్షణ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది, బికాస్ చంద్రుడు భూమికి బాగా దగ్గరగా ఉండడం వల్ల. ఓకే, సో ఈ యొక్క టైడల్ రేంజ్, ఈ తరంగం తరంగా వ్యాప్తి ఎంతవరకు అని తీసుకుంటామంటే, అధిక తరంగం వచ్చినప్పుడు మరియు అల్ప తరంగం అంటే లఘువేళ పరవేళ తరంగం మరియు లఘువేళ తరంగం వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రాంతం దగ్గర మనకు చిన్న మార్కింగ్స్ కానీ చేసినట్లయితే ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం మనకి ఈ యొక్క అల యొక్క వ్యాప్తి కింద ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఈ యొక్క సముద్ర తరంగాలు సముద్రపు బాగా కోస్టల్ రీజియన్స్ లేదా సముద్ర తీరాలు బాగా లోతుగా ఉండడం వలన ఆ యొక్క ప్రాంతాల్లోని అలల తరక స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. వాటిని మౌజల్స్ అంటుంటారు, మౌజల్స్ అంటుంటారు. అది చాలా ఎక్కువ వ్యాప్తి వరకు ఉంటుంది. అదే కొన్ని చోట్ల 5 మీటర్ల కన్నా లోపల కొన్ని రకాలైనటువంటి తరంగ స్థాయిలు కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ స్ప్రింగ్ టైడ్స్ అండ్ న్యూ టైడ్స్, పరవేళ తరంగాలు మరియు లఘువేళ తరంగాలు. పరవేళ తరంగాలు సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయండి, సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయి. ఇవి సాధారణంగా అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు ఎక్కువగా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. సన్, మూన్, ఎర్త్, సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఒకే దిశలో ఉన్నప్పుడు, ఒకే లైన్లో ఉన్నప్పుడు ఈ యొక్క స్ప్రింగ్ టైడ్స్ లేదా పరవేళ తరంగాల దృష్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఈ పరవేళ ఈ యొక్క ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నప్పుడు మనకి ఈ యొక్క పరవేళ తరంగాల్లోని అత్యధిక స్థాయి తరంగ శక్తిని మనం పరిశీలించవచ్చు. అదే నీప్ టైడ్స్ లేదా లఘువేళ తరంగాలు సూర్యుడు, చంద్రుడు ఒకదానికొకటి లంబకోణంలో ఉన్నప్పుడు లఘువేళ తరంగాలు ఏర్పడతాయండి. ఇవి చాలా తక్కువ బలంగా ఉంటాయి, తక్కువ బలంతో కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా ఈ అమావాస్యకి పౌర్ణమికి మధ్యలోని 10 రోజులకు ఒకసారి కానీ 5 రోజులకు ఒకసారి కానీ బాగా ఏర్పడతా ఉంటాయి. సో స్ప్రింగ్ టైడ్స్ అండ్ న్యూ టైడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి? చంద్రుడు మరియు సూర్యుడు, ఇక్కడ చూడండి, చంద్రుడు మరియు సూర్యుడు భూమి నుంచి ఒకదానికొకటి 90 యాంగిల్ లో ఉన్నప్పుడు మనకి న్యూ టైడ్స్ ఏర్పడతాయి. అదే చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే దిశలో ఉన్నప్పుడు మనకి స్ప్రింగ్ టైడ్స్ లేదా పరవేళ తరంగాలు ఏర్పడతా ఉంటాయి. సో ఈ పరవేళ తరంగాల్ని లేదా తరంగాల్ని మనం ఎక్కడెక్కడ ప్రాథమికంగా అంచనా వేయచ్చు అంటే, ప్రాథమిక అంచనాలని ఎక్కడైతే ఎక్కడ మనం ప్రాథమిక అంచనాలని వేయచ్చు అంటే, ఈ యొక్క బాగా ఈ కోస్టల్ రీజియన్స్ లేదా సముద్ర తీరాల్లోని
సముద్ర తీరాల్లో అత్యధిక అత్యధిక స్థాయిలోని మనకి ఈ లోతట్టు ప్రాంతం అంటే సముద్ర తీరం తాలూకా అంచు బాగా లోతుగా ఉన్న దగ్గర అయితే మనకి తరంగాలని స్పష్టంగా మనం చూడొచ్చు. కొన్ని చోట్ల పూర్వకాలంలో కొన్ని చోట్ల మనకి ఈ యొక్క తరంగాలను ఉపయోగించుకొని విద్యుత్ శక్తిని తయారు చేయడానికి పూర్వకాల రోమన్ కాలంలోను మరియు ఇంగ్లాండ్లోను ఈ యొక్క విద్యుత్ శక్తిని తయారు చేయడానికి ప్రాంతాలు ఉన్నట్లుగా 7వ శతాబ్దంలోని కనుగొన్నారండి. 7వ శతాబ్దంలో కనుగొన్నారు. 787 సంవత్సరంలో తయారు చేయబడినటువంటి యొక్క టైడల్ సైట్ లేదా తరంగాలని తయారు చేసేటటువంటి ఒక ప్రాంతాన్ని 1999లో కనుగొన్నారు. అది రాళ్లతో చేసినటువంటి పేరుకు ఈ దీన్ని ఎలింగ్ మిల్ అని పేరు ఉందండి. దీనికి ఎలింగ్ మిల్ అనేటువంటి పేరు ఉంది. ఇది ఈ యొక్క తరంగ శక్తిని ఉపయోగించుకొని దాదాపు ప్రతిరోజు 4 టన్నుల గోధుమని కింది కింద మార్చేటటువంటి యంత్రాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కనుగొన్నారన్నమాట. అదేవిధంగా ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ యొక్క తరంగాలను ఉపయోగించుకొని విద్యుత్ శక్తిని తయారు చేయడానికి ఈ యొక్క టైడల్ మిల్స్ అనే వాటిని తయారు చేశారండి. ఈ టైడల్ మిల్స్ ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ టైడల్ మిల్స్ ప్లేస్లోని ఆవిరితో నడపబడేటటువంటి అతిపెద్ద రోలర్ మిల్స్ ని తయారు చేసి వాటి ద్వారా ఆవిరిని పంపించి ఈ యొక్క తరంగాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ట్రై చేశారు. ఈ యొక్క టైడల్ బ్యారేజ్ తరంగాలను ఉపయోగించుకొని టర్బైన్లు తిప్పుతూ ఈ యొక్క ఒక చిన్న డ్యామ్ లాంటివి తయారు చేసి వాటి గుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రయోగాత్మకంగా తయారు చేసి వాటి నుంచి పూర్వకాలంలోని విద్యుత్ ఉత్పత్తి చేసేవారండి. ఈ టైడల్ బ్యారేజెస్ లేదా తరంగ ఆనకట్టలు అంటున్నాం, ఇవి కూడా సాధారణమైనటువంటి నీటి ఆనకట్టలాగే ఉండేవి. వాటి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ సముద్రం నుంచి వస్తున్నటువంటి నీరుని టర్బైన్ల గుండా పంపించి తిప్పినప్పుడు వాటికి ఉండేటటువంటి పెద్ద షాఫ్ట్ల ద్వారా ఈ యొక్క విద్యుత్తు ఉత్పత్తి అయ్యేది అనమాట. ఈ యొక్క టర్బైన్ కూడా 3 రకాలుగా ఉండేవండి. 1 ఓవర్ షూట్, 2 అండర్ షూట్, 3 బ్రెస్ట్ షాట్ అని. ఓవర్ షూట్ అంటే ఏంటి అంటే ఒక టర్బైన్ మీదుగా నీరుని పంపించి టర్బైన్ని తిప్పడం. ఈ యొక్క అండర్ షూట్ అంటే ఏమిటి అంటే టర్బైన్ యొక్క అడుగు భాగం నుంచి నీరు టర్బైన్ యొక్క అడుగు భాగం నుంచి నీరుని పంపి టర్బైన్ని తిప్పడం. ప్లస్ షాట్ అంటే ఏంటంటే టర్బైన్కి పక్క నుంచి నీరు నీటి యొక్క ప్రవాహం మధ్యలో టర్బైన్ని పెట్టడం. సో ఈ 3 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా నీరుని ఉపయోగించి ఈ యొక్క టర్బైన్ని తిప్పి విద్యుత్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం కాలంలోని మరొక కొన్ని రకాలైనటువంటి టర్బైన్లు తయారు చేశారండి. అందులో మొదటి రకం బల్బ్ టర్బైన్ అంటారు.
ఈ బల్బ్ టర్బైన్ ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద మామూలు విద్యుత్ బల్బ్ లాగా అతి పెద్ద షేప్ లో ఒక టన్నెల్ లాంటిది కట్టి టన్నెల్ లేదా సొరంగం, సొరంగం తాలూకా మొదటి భాగం చాలా వెడల్పుగా ఉంటుందండి. ఆ తరంగం సొరంగం యొక్క మొదటి భాగం నుంచి మీ నీరుని లోపలికి పంపించేవారు. ఆ నీరు ఈ టర్బైన్ తాలూకా బ్లేడ్లు గుండా బయటకు వెళ్ళేటప్పుడు టర్బైన్ బ్లేడ్ని అత్యంత వేగంతో రౌండ్ గా తిప్పడం వలన దానికి అటాచ్ చేయబడినటువంటి ఈ యొక్క ఈ షాఫ్ట్ లోపల జనరేటర్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అయ్యేది, విద్యుత్తు ఉత్పత్తి అయ్యేది అన్నమాట. కానీ ఈ యొక్క ఈ బల్బ్ టర్బైన్లు వాటి తాలూకా పనితీరు కొద్దిగా తక్కువ స్థాయిలో ఉండేవండి. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ బల్బ్ టర్బైన్ నిర్మించడానికి ఒక డక్ట్ ఛానల్ లాంటిది, ఒక డక్ట్ ఛానల్ లాంటి దాన్ని నిర్మించాల్సి వచ్చేది. ఈ యొక్క డక్ట్ ఛానల్ అంటారు దీన్ని. ఈ డక్ట్ ఛానల్ చాలా సన్నగా ఉండాలి, డక్ట్ ఛానల్ చాలా సన్నగా ఉండాలి. కానీ వీటి యొక్క ప్రవాహం అధిక స్థాయిలో ఉండడం వలన, డక్ట్ ఛానల్ సన్నగా ఉండడం వలన ఈ యొక్క టర్బైన్ తాలూకా బ్లేడ్లు ఎక్కువ మొత్తంలో పాడయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండడం వలన ఈ యొక్క బల్బ్ టర్బైన్లు చాలా తక్కువగా తయారు చేసేవారు. కానీ బల్బ్ టర్బైన్ తయారు అవ్వాలి అంటే ఆ యొక్క ప్రాంతంలో అత్యధిక స్థాయి జల ప్రవాహం ఉండాల్సి ఉండేది అన్నమాట. సో నెక్స్ట్ రకమైనటువంటి టర్బైన్ లిమ్ టర్బైన్. ఈ యొక్క లిమ్ టర్బైన్ డ్యాములు వంటి వాటిని రిజర్వాయర్లు తయారు చేసి రిజర్వాయర్ తాలూకా అంచు దగ్గర ఒక చిన్న పెన్ స్టాక్ అనేటటువంటి ఒక నిర్మాణం ఉంటుందండి, పెన్ స్టాక్ అంటారు. ఈ పెన్ స్టాక్ వంటి నిర్మాణం ద్వారా నీరు అత్యంత వేగంతో టర్బైన్ తాలూకా బ్లేడ్ లోనికి పంపించినప్పుడు ఆ టర్బైన్ తిరిగి దానికి అటాచ్ చేయబడినటువంటి యొక్క షాఫ్ట్ తిరగడం వలన మనకి విద్యుత్తు ఉత్పత్తి అయ్యేది అన్నమాట. సో ఈ విధంగా లిమ్ టర్బైన్ అనేటటువంటిది పనిచేస్తుందండి. నెక్స్ట్ మూడో రకమైనటువంటి టర్బైన్ ట్యూబ్లెట్ టర్బైన్. ఈ ట్యూబ్లెట్ టర్బైన్ల యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే అత్యధిక స్థాయిలో విద్యుత్ని ఉత్పత్తి చేయడం. ఈ యొక్క టర్బైన్ తాలూకా ముఖ్యమైనటువంటి మరో ప్రయోజనం ఏమిటి అంటే ఈ యొక్క జనరేటర్ రూమ్ నీటికి ఏ విధంగా తగలకుండా నీటిని చాలా దూరంగా ఉండడం అనేటటువంటిది ముఖ్యమైన ప్రయోజనకారి. ఈ యొక్క ప్రతి డ్యామ్ ఎక్కడెక్కడైతే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్రతి డ్యామ్ లోని ఈ నూతనంగా ఈ యొక్క ట్యూబ్ టర్బైన్స్ ని తయారు చేయడం జరిగింది. ఈ ట్యూబ్ టర్బైన్స్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక సౌలభ్యం ఏమిటి అంటే తక్కువ స్థాయి నీటి ప్రవాహం ఉన్న లేదా అత్యధిక స్థాయి నీటి ప్రవాహం ఉన్న ఒకే విధమైనటువంటి ఒత్తిడితోటి నీరుని ఆ యొక్క గొట్టం గుండా పంపించి తద్వారా ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి టర్బైన్కి ఇవ్వాల్సినటువంటి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యూబ్ టర్బైన్లోని జనరేటర్కి మరియు టర్బైన్కి మధ్య ఒక గేర్ బాక్స్ ఉంటుందండి. ఈ యొక్క గేర్ బాక్స్ వలన ఆ యొక్క టర్బైన్ దీంట్లోని కొద్దిపాటి యాంగిల్ తోటి కొద్దిపాటి కోణం తోటి మునిగి ఉండడం వలన నీరు ఏ దిశలో ప్రవహించినప్పటికీ కూడా అంటే దాని యొక్క వేగంలోని మార్పు వచ్చినప్పటికీ కూడా ఈ టర్బైన్ తాలూకా బ్లేడ్లు ఒకే వేగంతో పరిభ్రమించేలాగా అమర్చడం జరిగింది. సో ఈ 1957 ఐక్యరాజ్య సమితి చట్టాల ప్రకారం ఈ యొక్క టైడల్ ఎనర్జీ లేదా జల విద్యుత్ తరంగ విద్యుత్తుని ఉపయోగించుకొని
తరంగ శక్తులను ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేయడానికి ప్రపంచ దేశాలకన్నిటికీ పర్యావరణ హితంగా అనుమతులు లభించాయి. ఈ యొక్క మొట్టమొదటి ప్రపోజల్ 1918లో వచ్చిందండి. ఈ యొక్క తరంగ శక్తిని ఉపయోగించుకొని మనం విద్యుత్ తయారు చేయించినటువంటి ప్రపోజల్ 1918లోనే వచ్చింది. కానీ అప్పటికి ఈ యొక్క బొగ్గుతో తయారయ్యేటటువంటి విద్యుత్ చౌకగా ఉండడం వలన ఈ యొక్క తరంగాల శక్తిని ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి టర్బైన్ల ద్వారా నిర్మాణ ఖర్చు అత్యధిక స్థాయిలో ఉండడం వలన ఈ యొక్క తరంగ శక్తిని ఉపయోగించుకోకుండా బొగ్గుతోటి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అప్పట్లో ఎక్కువ మొగ్గు చూపేవారు దేశాలు. నేను ప్రభజోన్ కమిషన్ అనేవాళ్ళు, ప్రభజోన్ కమిషన్ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ప్రభజోన్ కమిషన్ అనే ఒక కమిషన్ ని స్థాపించి ఈ యొక్క టర్బైన్ సహాయంతో లేదా తరంగ శక్తి సహాయంతో విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ప్రణాళికలని రూపొందించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రణాళిక అంశాలని వివిధ దేశాల్లోని అన్నింటిలోని ఈ రీసెర్చ్ చేసి ఐక్యరాజ్య సమితిలో అట్టుగా అప్పటికి కూడా ఈ యొక్క తరంగ శక్తి అత్యధిక స్థాయి ఖర్చు అవుతుంది కానీ దాని యొక్క ఉత్పాదన మాత్రం తక్కువగా ఉంటుందని చెప్పడం వలన దాన్ని పూర్తిగా ఆపివేయడం జరిగింది అన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క తరంగ శక్తిని ఉపయోగించుకొని ఈ టర్బైన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి చాలా దేశాలు మొగ్గు చూపాయండి. దానివల్ల ఏంటి అంటే ఈ యొక్క బొగ్గు పెట్రోల్ వంటివి తక్కువ మొత్తంలో లభ్యమవ్వడం, ఆల్రెడీ చాలా ముందుగానే ఈ బొగ్గును తవ్వి తీసేయడం వలన బొగ్గు ధరకు లభ్యత తగ్గిపోతూ ఉండడం వలన ఆ యొక్క థర్మల్ విద్యుత్ కాస్ట్ పెరిగిపోతూ ఉండడం వలన థర్మల్ విద్యుత్ అయ్యే తయారీ ఖర్చు పెరిగిపోతూ ఉండడం వలన సాంప్రదాయేతర ఇంధన వనరులు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అలా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు ఈ యొక్క టర్బైన్ల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్క దేశము ఈ యొక్క తరంగ శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ని ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. సో ఈ ప్రపంచంలోని ఈ యొక్క చాలా దేశాల్లో ఈ యొక్క తరంగ శక్తి ఎంతో ఉత్పాదకీయంగాను లేదా అత్యంత సామర్థ్యపూర్వకంగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ తరంగ శక్తి ఉత్పత్తి చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్నట్టుగా పని అయినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క సమీప భవిష్యత్తులో ఇతర ఎన్నో మేలు జరుగుతాయని ప్రపంచ దేశాలు గుర్తించడం జరిగింది.